విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం నీటి సంరక్షణ జల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి బాలకొండ మండలంలోని అన్ని పాఠశాలల్లో జల సంరక్షణ నీటి పొదుపు గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా భావితరాలకు ఈ యొక్క నీటి పొదుపు గురించి మరి రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి మరి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి దీని విషయంలో విద్యార్థులకి డిబేట్స్ కానీ వ్యాసరచన కానీ మరియు ఉపన్యాస పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు ఈ పాఠశాల స్థాయి నుంచే నీటి యొక్క ఆవశ్యకతను నీటిని వృధా దుబారా చేయకుండా నీటిని ఒడిసిపట్టడం ప్రతి నీటి బొట్టుని ఏ విధంగా ఒడిసిపడితే భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రధానంగా వేసవిలో ఈ యొక్క నీటి యొక్క సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ జల సంరక్షణలో భాగంగా మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ సో ఇలాంటి కార్యక్రమాలు మిషన్ కాకతీయ వల్ల ఈ యొక్క నీ పూడిక తీయడం వల్ల చెరువుల్లో నీటి యొక్క సామర్థ్యం పెంపొందించడం అలాగే చెక్ డ్యామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ మన పాల్కొండ నియోజకవర్గంలో చాలా చోట్ల చెక్ డ్యామ్స్ కూడా నిర్వహించి మరి జలకళను మనం సంతరించుకున్నట్టు మనకు ఇక్కడ పెద్దవాగు బ్రిడ్జ్ పైన కానీ వేల్పూర్ వద్ద కానీ ఇలా తర్వాత వెంచర్యాల వద్ద కానీ ఇలా జల సంరక్షణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి మరి ఈ పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంటుంది. నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పాఠశాల స్థాయిలో దీన్ని చేపట్టడం జరిగింది. కేవలం పాఠశాల స్థాయిలో కాకుండా యువకులకి ప్రజాప్రతినిధులకి మరియు ఎంఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి చోట ప్రతి పాఠశాలలో కూడా ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది. ఆ ఇంకుడు గుంతల ద్వారా పాఠశాలల్లో వృధా అయ్యే నీరు కూడా మరి అక్కడ స్టోరేజ్ కావడంతో ఆ రిగ్లు సామర్థ్యంగా మరి ఎక్కువ నీటిని సంరక్షించుకొని మరి వేసవిలో కూడా పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నీటి సంరక్షణ పద్ధతుల గురించి చెక్ డ్యామ్స్ కానీ ప్రతి నీటి బొట్టును ఏ విధంగా వచ్చిపడ్డారో విద్యార్థిని